నీలాంజన సమాభాసం రవిపుత్రం తం నమామి శనిచ్చరం ఎందువలన శనీశ్వరుడు యొక్క ప్రార్థన చదివా అనుకుంటున్నారు శని భగవానుడి గురించే మాట్లాడుకుంటున్నాం చెప్పులు పోతే దరిద్రం పోతుందా అది ప్రశ్న అడుగుతున్నారు అందరూ కూడా దానికి ఆన్సర్ ఇవ్వాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను చెప్పులు పోతే దరిద్రం పోతుందా అని అడిగేటటువంటి వాళ్ళకి చెప్పులు పోతే దరిద్రం పోతుంది అని చెప్పొచ్చు కారణం ఏమిటి అంటే శని భగవాన్ యొక్క రెమెడీ చెప్పులే ఒకటి గుర్తుపెట్టుకోండి రకరకాలైనటువంటి రంగురంగుల చెప్పులు వాడటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఏ చెప్పులు వాడాలి ఏ రంగు వాడాలన్నది కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు రెడ్ కలరు పింక్ కలరు ఎల్లో కలరు గ్రీన్ కలరు చెప్పులు వాడకండి అది మంచిది కాదు సరే చెప్పులు కుట్టించవద్దు ఇరిగిపోతాయి లేకపోతే హై హీల్స్ అయితే కనుక ఒకటి ఊడిపోతుంది లేకపోతే మామూలుగా అయితే కనుక ఏదైనా కాలు పెట్టుకుని రింగ్ లాంటిది ఊడిపోతుంది వెంటనే వెళ్ళిపోయి చిాకాలు వేయించేసి చెప్పులు కుట్టించేసి పట్టుకొచ్చి మళ్ళీ వేసేసుకుంటూ ఉంటాం అంటే మీ దరిద్రాన్ని మీరు తీసుకొచ్చి మళ్ళీ తొడుక్కున్నారు ఇది అవసరమా మీకు చెప్పులు పోతే దరిద్రం పోతుందా పోతుంది పోయేటప్పుడు మళ్ళీ తిరిగిపోయిన చెప్పులు నలిగిపోయిన చెప్పులు లేకపోతే రింగు ఊడిపోయిన చెప్పులని ఎందుకు మళ్ళీ గుట్టిస్తున్నావు నువ్వు అంటే నువ్వు మళ్ళీ తెచ్చుకుంటున్నావు మరమ్మతు చేయించి తెచ్చుకుని వాడుకోవడం అవసరమా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాడవద్దు అనే చెప్తాను నేను ఇక మూడవది ఏమిటంటే మన ఇంటి దగ్గర చెప్పులు విడిచేటటువంటి స్థలం ఏమిటండి ఇంటి ముందు గుమ్మ ముందు విడిచిపెట్టేస్తూ ఉంటాం కదా అంటే దరిద్రాన్ని తీసుకొచ్చి గుమ్మ ముందు పెడతాం లక్ష్మీతల్లి ఎలా వస్తుంది లక్ష్మీ అమ్మవారు ఎలా వస్తుంది మరి ఇవి రావాలంటే చెప్పులను ఎక్కడ పెట్టాలి గుడికి మనకి గుడికి వెళ్ళినప్పుడు ఎలా అయితే బయట పెట్టేస్తామో అలా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంట్లో బయట విప్పకుండా అవి చేత్తో పట్టుకునో అట్టపెట్లో వేసుకునో పట్టుకొచ్చి ఇంట్లో ఒక పక్కన పెట్టేసుకోవడమే అంతేగాని ఇంటి ముందు మాత్రం చెప్పులని విడి విప్ప విప్పవద్దు ఇంటి ఎదురుగునగా గడప ఎదురుగునగా అసలు వద్దు గడప గౌరీదేవి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనే విప్పవద్దు తర్వాత కొంతమంది గుమ్మం దగ్గర విడవడం కాకుండా ఎగుడు దిగుడుగా నడిచేస్తూ ఉంటారు అటు ఇటు కాకుండా కాళ్ళు వేసేసి నడిచేస్తూ ఉంటారు ఏంటంటే శుభకార్యాలు వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే చెప్పులు పోతాయేమోనని చాలా జాగ్రత్తగా మన వాళ్ళు చాలా జాగ్రత్త పనులు జాగ్రత్తగా నల్ల చెప్పులు ఒకటి తీసుకొని పాతవి అవి వేసుకుని పెడతారు పోతే పోయాయిలే అని ఏమండి నల్ల చెప్పులు తీసుకొని పాత చెప్పులు వేసుకొని వెళ్తారో అయిపోతే ఎవరు అవి మనమే వేసుకోవడానికి వాడటానికి ఉండదు అందువల్ల నల్ల చెప్పులు అనేవి అసలు ఎప్పుడు కూడా వాడకండి నల్ల చెప్పులు ఎప్పుడు వాడాలంటే ఏలినాటి శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఆ తర్వాత అర్ధాష్టమ శని ఉన్నా ఈ నల్ల చెప్పులు వేసుకొని కొత్తవి పాతవి కాసుమా కొత్తవి మళ్ళీ పాతవి విరిగిపోయినాయి చిరిగిపోయినాయి పట్టుకెడతారమ్మా గుడి దగ్గర రండి వేసుకుని వెళ్ళి గుడి దగ్గర వదిలేసుకుని వెళ్ళి చూడండి ఇంకో చెప్పులు కవర్లో పట్టుకెళ్ళి అవి వేసుకుని వచ్చేసేయండి ఆ పని ఎవరు చూడకుండా చేయండి తప్పనిసరిగా మీ దరిద్రం పోతుందండి అందువల్ల చెప్పుల విషయంలో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఇంకొక మంచిది ఏమిటో తెలుసా మరి ఏమిటి ఏ రంగు మంచిది అన్ని రంగులు మంచివి కాదు అని అంటున్నారా చెప్తాను చెప్తాను ఒక్క నిమిషం ఆగండి హరికా బేటా జరీకా అని పిలుస్తున్నాడు ఒక ఆయన హరికా బేటా జరీకా అంటే ఏమిటి షోలాపూర్ నుంచి సిరిడికి వచ్చి ఆయన స్నేహితులతో కలిసి సిరిడి బాబాకి నమస్కారం చేసుకోవాలని వచ్చాడు కానీ అతని దృష్టి ఎక్కడుంది చెప్పుల మీద ఉంది మంచి చెప్పులు వేసుకొచ్చాను జరితో ఉన్నవి ఆ చెప్పులు పోతాయేమో 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 అనుకుంటున్నాడు ఇక్కడ ఏమీ పోవని వాళ్ళు చెప్తున్నారు సిరిడి కదా ఏమీ పోవు బాబా చూస్తారంటున్నాడు కానీ ఇతని మనసు చెప్పుల్లో ఉంది చెప్పులు పోయాయి పోతే అప్పుడు అతను స్నేహితుడు శ్రీడికి తీసుకొచ్చాడు కదా అతని మీద బాగా అరుస్తాడు ఇంటికి పెడతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో చెప్పి నా చెప్పులు అలా ఉన్నాయి షోలాపూర్ని తెప్పించాను అంత జరిగి ఉంది ఇంత జరిగి ఉంది ఇంత గొప్పగా ఉన్నాయి అంతగా చచ్చిపోయిన వాడి కళ్ళు కళ్ళు చారడు అన్నట్టుగా అన్ని రకాల వర్ణన చేస్తాడు చేసిన తర్వాత అతనికి బయట ఎవరో అమ్ముతున్నారో ఏదో మాట వినిపిస్తోంది బయటకు వెళ్ళి చూస్తాడు హరికా బేటా జరీకా బేటా అంటున్నాడు హరికా బేటా జరీకా బేటా అంటున్నాడేంటి అని అడిగి ఆవో ఆవో కుర్రవాడు వీళ్ళు ఇంటి ముందు ఒక చెప్పుల జత పట్టుకొని తిరుగుతున్నాడు అది సాయి యొక్క లీల చెప్పులు నీవు చెప్పుల మీద ఇంత మమకారంతో ఇంటికి వచ్చి కూడా దాని గురించి విలిపిస్తున్నావు నా గురించి విలిపించట్లా నీ చెప్పులు నా సిరిడీలో పోయాయన్న బాధ నాకు వద్దని ఆ బాబాగారు పంపించేశారంతే ఆ చెప్పులు అక్కడ విడిచిపెట్టేసి ఆ కుర్రాడు వెళ్ళిపోతాడు ఆ కుర్రాడు ఎవరో ఎవరికీ తెలియదు ఆ విధంగా ఉంటుంది అందువల్ల చెప్పులు అంటే దరిద్రమా అంటే దరిద్రమే పవిత్రమా అంటే పవిత్రమే కానీ తెల్లటి చెప్పుల జత మీరు వేసుకుంటే మీకు ఏ విధమైనటువంటి దరిద్రము పట్టదు తెల్ల రంగు చెప్పులు చాలా శ్రేష్టము ఆ విషయంలో మీరు ఏం మొహమాట పడక్కర్లేదు చక్కగా వేసుకోండి నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా మన యొక్క బాడీ నుంచి చెప్పుల్లోకి దిగుతుంది కాబట్టి చెప్పులు పాత చెప్పులు విరిగిపోయినవి అరిగిపోయినవి చిరిగిపోయినవి కొంతమంది పొదుపు చేస్తూ ఉంటారు బాత్రూమ్కి వాడొచ్చు కదండి అంటారు బాత్రూమ్కి వాడితే మీ దరిద్రం మీకు మళ్ళీ తెచ్చుకుంటారా వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ దరిద్రాన్ని తెచ్చుకొని మీకు కూడా పెట్టుకుంటారు అంటే మీరు దరిద్రాన్ని ఎంత ప్రేమిస్తున్నారా అని అనుకుంటారు అందుకని జాగ్రత్త ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అందువల్ల తెల్ల చెప్పులు వేసుకోవడం లైట్కి క్రీమ్ కలర్ చెప్పులు వేసుకున్న వేసుకోవడం ఈ విధంగా మనము మన యొక్క అలవాట్లని కొంచెం మార్చుకుంటే మనం లక్ష్మీ వైపుకు పెడతాము లక్ష్మీ యొక్క దయ అనుగ్రహం ప్రేమ మనకి దొరుకుతుంది మరి ఉండనా మరి నమస్కారం ఆస్ట్రో భాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి ప్లస్ ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ఈ యొక్క మీడియా ఉందో ఆ మీడియాలో కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి సోషల్ మీడియాలో షేర్ చేయండి